దుర్మార్గులని సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అభివృద్ధి కుంటుపడ్డదని వీళ్లను తిరస్కరించిందని వీళ్ళ మీద వ్యతిరేక భావంతో స్వతంత్రులను గెలిపించారు కారు కూర్చుని ఓడగొట్టిండ్రని ప్రచారం కనిపించాల్సిన ప్రసారం చేయాల్సిన మిత్రులు ఆ వార్తలన్నిటిని కూడా కప్పిపుచ్చి మొత్తానికి మొత్తంగా టీఆర్ఎస్ గెలిపించిందని వేయడం వల్ల మీకేమన్నా ప్రయోజనం ఉందేమో కానీ ప్రజలకు ప్రయోజనం లేదు. దయచేసి మీడియా మిత్రులను ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఈ ఎన్నికల ఫలితాలను ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతూనే ఉంది, హుజూర్ నగర్ శాసనసభ ఎన్నికలలో ఒకవేళ మీరు అప్పితప్పి హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ని గెలిపిస్తే బస్ కిరాయిలు పెరుగుతాయి, మందు ధరలు పెరుగుతాయని ప్రజలు వినకుండా కేటీఆర్ కేసీఆర్ ను గెలిపించారు. ఎన్నికలైన మరుక్షణం ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, మందు బాటిళ్ల ధరలు పెరిగినాయి, మందు బాబుల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయ వనరుగా మార్చుకుంది. ఇవాళ మందు బాబుల జేబులకు చిల్లీలు కొట్టి జేబులు కొట్టి 26,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇవాళ మందు బాబుల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మెక్కుతుంది. ఇప్పుడు చెప్తున్నాం, ఎన్నికలప్పుడు చెప్పినానే, కనీసం ఈ ఎన్నికలన్నా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టు చూడండి అని విజ్ఞప్తి చేసినాం. ఏదేదో కారణాల చేత ఫలితాలు టీఆర్ఎస్కి ఈరోజు అనుకూలంగా ఉన్నాయనే చర్చ వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తొందరలోనే ఛార్జీలు డబల్ అవుతాయి, మిషన్ భగీరథ ద్వారా ఇచ్చే నీళ్లు ఇప్పటి వరకు ఉచితం, ఇప్పుడు 4 అంతలు పెరుగుతాయి, ఇంటి పన్ను 6 అంతలు పెరుగుద్ది, రైతు బంధు పథకం చిల్లి గవ్వ రాదు, 57 సంవత్సరాల నిండినోళ్ళకి ఇస్తాన్న పెన్షన్ ఇంకొక సంవత్సరానికి కూడా మొదలవ్వదు, నిరుద్యోగ భృతి మర్చిపోండి, ఉద్యోగ ఖాళీల భర్తీ గురించి ఇక చర్చ కూడా ఉండదు. స్పష్టంగా ఈరోజు చెప్తున్నా నేను, నిర్దిష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల ఫలితాలు సత్తుమనగానే విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతుంది రాష్ట్ర ప్రభుత్వం, మిషన్ భగీరథ నీళ్లకు ఉచితం కాదు, ముక్కు పిండి 4 గంటలు వసూలు చేస్తారు, ఇంటి పన్నులు ఆకాశాన్ని అంటేటట్టు పెంచుతారు, రైతు బంధు పథకం అన్న జీవో ఇచ్చి 5,100 కోట్లకు ఓట్ల కంటే ఒక రోజు ముందు, కానీ రైతు బంధు పథకం ఎవరి ఖాతాలో చిల్లి గవ్వ పడదు, నిరుద్యోగులకు ఇస్తాన్న 3,000 రూపాయలు అనాపైస కూడా ఇవ్వరు, 57 సంవత్సరాల పింఛన్ సంగతి మర్చిపోండి. ఇవన్నీ జరగబోతున్నాయి. టీఆర్ఎస్ గెలుపు ప్రజలకు పన్నుల మోత, కేసీఆర్ ఎన్ని పాపాలు చేసినా అడిగేవాళ్ళు లేరు కడిగేవాళ్ళు లేరు అనే ఒక ధైర్యాన్ని ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కి ఇచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాలతో పేద ప్రజల యొక్క జీవితం చిన్నా భిన్నం కాబోతుంది. ఈ ఎన్నికలు బ్లాక్ మెయిల్తో మొదలై బ్లాక్ మనీతో ముగుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మంత్రులను బ్లాక్ మెయిల్ చేసి ఉసుగొల్పడంతో మొదలైన ఈ ఎన్నికలు మెజారిటీ రాని మున్సిపాలిటీలలో బ్లాక్ మనీ పెట్టి కోట్ల రూపాయలు వెచ్చిచ్చైన కౌన్సిలర్లను కార్పొరేటర్లను కొనుగోలు చేసి వాటన్నిటిని కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడానికి ఈ ఎన్నికలు బ్లాక్ మనీతో ముగుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇన్నాళ్ళు పేద ప్రజలకు అండగా నిలబడ్డారో, కార్యకర్తలకు నాయకులకు పార్టీ నాయకత్వం మేము అండగా ఉంటాం, మీరు పేద ప్రజలకు అండగా నిలబడండి. పేద ప్రజల తరఫున రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కొట్లాడతాం. ఈ ఫలితాలు మమ్మల్ని మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురి చేయవు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ ఒక టీవీ వేస్తుంది, నిరాశ నిస్పృహలతో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దిక్కు ఎవరు మళ్ళీ చూడలేదు. నేను శశభిషం లేకుండా చెప్తున్నా, నాకు తెలిసి రామారావు కూడా చెప్పిండు, మున్సిపల్ మినిస్టర్ కూడా, పోటీ చేసే వాళ్ళు చట్టం చదువుకొని పోటీ చేయండి అని చెప్పింది. మీరు మా పార్టీ వాళ్ళైతే మాత్రమే మేము ఉపేక్షించాం, మీ పదవులు పోతాయని కూడా చెప్పినాం, చాలా కఠినంగా చెప్పినాం. తంచనుగా రాబోయే కొద్ది రోజులలోనే 1 మంతా, మరి ఇప్పుడు ఎండాకాలం రాకముందా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం,
పట్టణాల మంచి చెడ్డలు పూర్తి స్థాయి దాని తెస్తాం, క్రోడీకరణ తెస్తాం, తెచ్చి దాని మీద కార్యాచరణ రూపొందిస్తాం. 31 మార్చ్ తర్వాత, 31 మార్చ్ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ఏ విధంగా, ఇప్పుడు బడ్జెట్ ఎట్లా ఫిబ్రవరిలో పెడితేనే ఉన్నాం, బడ్జెట్లో ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకొని ఒక్క మంత్ నేనే మానిటర్ చేస్తూ ఉన్నా, నేనే పర్యవేక్షిస్తూ ఉన్నా. ఎవ్రీ మంత్ టంచన్గా 339 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలకు టంచన్గా. నేను ఫైనాన్స్ సెక్రటరీ చాలా కఠినంగా చెప్పాను, నువ్వు లేకపోతే ఇంకోటి ఆపుకో, కానీ ఇది మాత్రం ఆపద్దని చెప్పినాం. అటనే పట్టణాలకు కూడా అదే పద్ధతిలో డబ్బులు ఇస్తాం, దండిగా నిధులు ఇస్తాం. వాళ్ళకు కూడా సుమారు 2000 కోట్ల వరకు పోతాయి. గ్రామాలకు కొద్దిగా ఎక్కువ జనాభా ఉండి ఎక్కువైనా వీళ్ళకు కూడా చాలా పెద్ద దండిగా డబ్బులు పోతాయి. ప్రతి నెలా కంపల్సరీగా ప్రతి మున్సిపాలిటీకి ఇస్తాం. అదేవిధంగా శశబిశలు లేకుండా నేను చెప్తా ఉన్నా, మన పత్రికలు కూడా అలవాటు ఉంది, మన దగ్గర మరీ విపరీతమైన చోద్యమైన పత్రికలు నీ కొన్ని. ప్రభుత్వానికి ఉండే నేను చెప్తున్నాను, ఉన్నమాట నేను చెప్తున్నా. ఇంకా సులువు చేస్తారు అన్నమాట. ఇక సులువు ఏంటంటే ఇక ఎప్పటికొద్దాం, కొందరు రాత్రి కొందరు అత్యుత్సాహం ఉన్న పత్రికలని మాకు ఫ్రెండ్లీ పేపర్లు అని చెప్పిన కదా, నేను వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ ఉంది పాపం. మా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళతో అయితే లేదు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నడపాలా, కొన్ని పెరుగుతూ ఉంటాయి, సహజంగానే పెరుగుతుంటాయి. ప్రభుత్వం అనుకుంటే వెసులుబాటు ఏంటండి, ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి? కొద్దో గొప్పనో ట్యాక్స్ పెంచాలి. అది దేనికోసం? ఆ పనులు అయితే దేనికి పెడతారు? ప్రజలకే పెడతారు. మున్సిపల్ పన్ను కూడా కొంత పెంచాలి, గ్రామ పంచాయతీల పన్ను కూడా కొంత పెంచాలి. అంత రావాలి, అప్పనంగా జరగాలి పని జరుగుతుందండి. బాగుపడండి, పడత బట్టిగానే పడతాయా, ఆకాశంలో కలిసి పడతాయా? కొద్దిగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆదాయ పరిమితి కొంత మున్సిపాలిటీల గ్రామాలకు కూడా కొంచెం పెరగాలి. మరీ భారం పెట్టం, దానిలో దళితులు ఉన్నారు వాళ్ళకు పెట్టం, రద్దు చేస్తాం. ట్రైబల్స్ ఉన్నారు వాళ్ళకి రద్దు చేస్తాం. నిరుపేదల మీద ట్యాక్స్ ఎక్కువ వేయకుండా అట్లీస్ట్ పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకు, కమర్షియల్ ఆర్గనైజేషన్లకు, డబ్బులు సంపాదించే సంస్థలకు, వాళ్ళకు కూడా ట్యాక్స్ వేస్తుందంటే ఎట్లా? అందరినీ ఒకటే కడన కడితే ఎట్లా? నిరుపేదలు ఉన్నారు ఓకే, ఎవరైతే పేయింగ్ కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకి క్లాసిఫై చేసి కొద్దిగా విభజన చేసి కొద్దిగా ట్యాక్స్ సవరణ చేస్తాం, తప్పదు. ఆ మధ్య నేను ఆర్టీసీ ఛార్జీలు పెంచిన, స్ట్రైక్ ఉన్నప్పుడు గడపలో పోయింది అది. లేకపోతే దాన్ని ఆర్టీసీ ఛార్జీల బాధుడు, మన దగ్గర పత్రికలు కొన్ని భాష పెట్టుకున్నాయి, ఛార్జీల బాధుడు అదేం భాషలో నాకు అర్థం కాదు. ఏం బాధుడు నాకు అర్థం కాదు, ఇది అలవాటు చేసింది ఇక్కడ జర్నలిజంలో. అది మానుకుంటే మంచిదని నా హితవు. బాధుడు ప్రజలని ఏదో బాధుతున్నట్టు కొడుతున్నట్టు ట్యాక్స్ పెంచారా అండి? కొంచెం ట్యాక్స్ పెరుగుదలని రాయొచ్చు, కానీ దాన్ని బాధుడు సంపుడు కొట్టు అన్నట్టుగా అట్లా రాయత్న వార్తలు ధర్మమైన అది. సో ఇది అది సెన్సేషన్లకు అనిపిస్తే ఒక పూట కోసం గమ్మత్ అనిపిస్తుంది, కానీ కరెక్ట్ బాధ్యత గల జర్నలిజం అనిపించుకోదు. డెఫినెట్లీ కాదు, ఇట్స్ నాట్ రెస్పాన్సిబుల్ జర్నలిజం అనరు దాన్ని. నాకు ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా నేను, ఒక మెచ్యూర్డ్ సిటిజన్గా 100% అందరం బాధ్యతకు ప్రవర్తించాలి. సమాజం అన్ని రకాలుగా బాగుండాలంటే ఏ వింగ్ అయినా సరే తమ లిమిట్స్లో గొప్పగా ప్రవర్తిస్తే మంచిది, మంచిగా పనిచేస్తే మంచిది. కానీ దాన్ని నెగిటివ్ సెన్స్లో చెప్పడము, అంత మాత్రం చేత మా పత్రికను గొప్పది అనుకోవడము అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా మేము చెప్తున్నాం కదనండి, ఇప్పుడు కొన్ని విషయాలు నిక్కచ్చిగా ఉంటాం. ఎన్నికలను మీరు చూసినారు, మా మేనిఫెస్టోలో మేము చెప్పినాం 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ 200,000 అని చెప్పింది. మమ్మల్ని విలేకరులు అడిగారు అక్కడక్కడ, కాంగ్రెస్ 2 చెప్పింది కానీ మేము సచ్చినా సరే ఒకటే చేస్తామని చెప్పిన ప్రజలు వాళ్ళని ఉడగొట్టి మమ్మల్ని గెలిపించారు. అంటే నిజాయితీగా ఉండి నిజాయితీగా చెప్తే దాన్ని నమ్ముతారు ప్రజలు. పెంచిన డబ్బు కూడా వాళ్ళ పేరుకే పోతుంది కాబట్టి కొద్దిగా గొప్పను మున్సిపల్ ట్యాక్స్ కానీ గ్రామ పంచాయతీ ట్యాక్స్ కానీ కొంచెం సవరణ చేయాల్సిన అక్కర్ంది. ఏళ్ళ తరబడిగా పెండింగ్ ఉంది రాష్ట్రంలో, వాటన్నిటిని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. బహుశా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రావచ్చు. పెంచినట్టు రేపే పెంచము. ఎనీథింగ్ ఏది పెంచినా 31 మార్చి